హలో మీడియా ఫాలోవర్స్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ రివ్యూస్. గైస్, ఈ రోజు వీడియోలో అయితే సందీప్ కిషన్ గారు లీడ్ రోల్లో వచ్చినటువంటి ఊరు పేరు భైరవకోన యొక్క ఫుల్ మూవీ యొక్క రివ్యూని అయితే ఈ రోజు చెప్పుకోబోతున్నాం. అండ్ మనందరికీ తెలుసు, ఈ యొక్క మూవీని అయితే 16th అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్ అనేది. బట్ యాక్చువల్లీ ఈ యొక్క మూవీ అనేది 14th మనకి ప్రీమియర్స్ అయితే వేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క ప్రీమియర్స్ అయితే నేను వాచ్ చేసేసాను, దాని యొక్క రివ్యూ అనేది ఇప్పుడు మన ఛానల్లో అయితే చెప్పుకోబోతున్నాం. సో ముందుగానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకుని నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్ని ఫుల్ వీడియో చూసేయండి, నచ్చితే తప్పకుండా అయితే కింద పక్కన లైక్ బటన్ అయితే క్లిక్ చేసి లైక్ అనేది చేసేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ విషయానికి వచ్చినట్లయితే నేనైతే 5కి 4 రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది భయ్యా. ఎందుకు భయ్యా 4 రేటింగ్, ఇంకా 1% ఎందుకు పోయింది అనేది కూడా మాట్లాడదాం. ఇంతకీ 4 ఇవ్వడానికి గల కారణం ఏంది భయ్యా అంటే కూడా మాట్లాడుకోబోతున్నాం. అండ్ మోస్ట్లీ చూపించినట్లయితే మూవీ స్టార్టింగే ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఆడియన్స్ అయితే కూర్చోబెట్టేది మూవీ అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క మూవీలో అయితే ఫస్ట్ డే మనకి మంగళవారం కానివ్వండి, ఏదైతే మైండ్ బెండింగ్ ట్రైలర్స్ కానివ్వండి, అండ్ మోస్ట్లీ డిఫికల్ట్ ఒక క్రైమ్ సీన్ క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒక టైప్ ఆఫ్ స్టోరీని చూపించి దాని ఒక ఎండింగ్ని లాస్ట్లో చూపించడం కానీ, ఇట్లాంటివన్నీ సీన్స్ అనేవి ప్లే చేస్తే మనకైతే ఒక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి అక్కడే ఉండేటట్టు చేస్తాయి. సో మోస్ట్లీ ఈ యొక్క మూవీలో కూడా అలాగే జరిగింది. ఫస్ట్ అయితే ఒక ఏరియాని కానివ్వండి, ఒక ప్రాంతాన్ని కానివ్వండి, ఒక ఎలివేషన్ ఇచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తే దంచేస్తూ అయితే ఈ యొక్క మూవీని అయితే చూపించడం అయితే జరిగింది. సో అప్పుడు చూసిన విజువల్స్ ఏవైతే ఉంటాయో ఆ విజువల్స్ అనేవి మన కూర్చున్న సీట్లోనే కూర్చోబెట్టేస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగద్దు భయ, నెక్స్ట్ ఏం జరగద్దు భయ అనే ఒక టాపిక్ని రేజ్ చేస్తూ ఉండేటట్టయితే ఈ యొక్క సీన్స్ని అయితే ఎలివేషన్తో డిజైన్ చేశారని చెప్పుకోవాలి. మోస్ట్లీ వాటికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకొని. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 2 హీరోకి అయితే 2 ప్యారల్ వరల్డ్స్ అయితే జరుగుతుంటాయి. ప్యారల్ వరల్డ్స్ అంటే ఇది మల్టీవర్స్ కాన్సెప్ట్ అనుకోకండి, అంటే 2 జరిగిన 2 కథలుగా చూపించారు, ఒకటి పాస్ట్ అండ్ ఇంకోటి ఫ్యూచర్. అండ్ ఈ ప్రజెంట్ అయితే మనకి ఫ్యూచర్ ప్రజెంట్లో అయితే ఏదైతే జరుగుతుంటుందో అది చూపిస్తూ పాస్ట్లో తనకి ఏం జరిగింది అనేది చూపిస్తుంటారు. సో మీకు అబ్సల్యూట్లీ స్టోరీ అనేది అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక స్టోరీ అనేది రన్ అవుతుంటుంది హీరోకి, బట్ పాస్ట్లో తనకి ఏం జరిగింది, తను ఇప్పుడు ప్రజెంట్లో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది బేస్డ్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ని అయితే మూవీ స్టోరీలో కంబైన్ చేసుకోవడానికి చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు అయితే. మోస్ట్లీ దానికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క క్యారెక్టర్ అయితే ఎలా రావాలనేది ఈ యొక్క స్టోరీ లైన్ ప్రకారం చాలా ప్రాపర్గా అయితే తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఏంటంటే మూవీ అనేది మనకి ఆ యొక్క క్యారెక్టర్ ఇన్వైట్ చేసేటట్టే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎందుకు భయ ఈ క్యారెక్టర్ అవసరమా అన్నట్టు అయితే ఉండదు. అండ్ సాంగ్స్ ఇదేందో భూతాలు బ్రేతాలు మంత్రాలు టైప్లో ఉంది కదా భయ్యా, నిజమేనే చెబుతున్న సాంగ్ అనేది ఎక్కడ టెలికాస్ట్ చేస్తారు అనేది చాలామంది అయితే బజ్ అయితే వచ్చింది. సో దాన్ని చూసుకున్నట్లయితే దీన్ని ఎలా టెలికాస్ట్ చేస్తారు అనేది అయితే మోస్ట్లీ ఆ టెలికాస్ట్ చేసే సాంగ్ వీడియో సాంగ్ అనేది చూసాం కాబట్టి అంతగా ఉండకూడదేమో వీడియో సాంగ్. ఫస్ట్లీ ఒక 2-4 లైన్ లిరిక్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేశారు, అంటే మన స్పాయిలర్స్ లేకుండా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇట్లా వస్తుంది బాగా డిజైన్ చేశారు. బట్ ఏదైతే సెకండ్ లిరిక్స్ ఉన్నాయి ఆ లిరిక్స్ అనేది ఏదైతే ఒక రొమాంటిక్ మూవీ కానివ్వండి, ఒక ఫ్యామిలీ టైప్ ఆడియన్స్ మూవీ కానివ్వండి, ఎట్లా డిజైన్ చేస్తారో ఒక సెట్ చేసి బ్యాక్గ్రౌండ్ అనే ఫ్లవర్స్ కానీ ఇట్లా డిజైన్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే మనం ఒక సినిమాటిక్ ఫ్రేమ్లో ఉంటాం, సినిమాటిక్ వ్యూలో ఉంటామో అంటే ఈ వరల్డ్లో ఉంటామో ఆ వరల్డ్ నుంచి 1 సెకండ్ బయటకు వచ్చినట్టయితే అనిపించింది భయ్య. అండ్ మైనస్ పాయింట్ అయితే ఇది మేజర్లీ 1 సెకండ్ అనేది బయటకు వస్తుంది. సో ఆ సాంగ్ని కూడా పూర్తిగా ఫస్ట్లో ఎలాగైతే డిజైన్ చేశారో సో కంప్లీట్లీ అదే డిజైనేషన్ కానీ పెట్టుంటే మోస్ట్లీ ఈ యొక్క మూవీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైనస్ పాయింట్స్, ఈ మూవీ మైనస్ పాయింట్స్ వచ్చినట్లయితే సెకండ్లో అయితే ఫాదర్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంటుంది భయ్య. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏంటంటే తన కూతురు కోసం ఆ త్రాపత్ర చేయబడుతున్నట్టు చూపించడం అయితే జరిగింది. అండ్ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానివ్వండి, ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మోస్ట్లీ మూవీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, ఒక డ్రామా టైప్ అయితే ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ సీన్స్ చూసిన తర్వాత ఆనందో బ్రహ్మ నెక్స్ట్ నువ్వే, సో ఇట్లాంటి ఒక కొన్ని హర్రర్ మూవీస్ గీతాంజలి, సో ఇట్లాంటి ఎలిమెంట్స్ అయితే గుర్తొచ్చి రావడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్లీ ఆ యొక్క సీన్ అక్కడ పెట్టాలి అనే ఆలోచన ఒక కామెడీ పర్పస్కే అయితే ఓకే, బట్ ఈ స్టోరీకి లింక్ చేద్దాం అనుకుంటే మాత్రం అది ఒక ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క సీన్ అంటే పర్టికులర్లీ ఈ మూవీకి అయితే ఎక్కడ సెట్ అయ్యేటట్టే లేదు. సో ఇంక నెక్స్ట్ చూసినట్లయితే క్లైమాక్స్, క్లైమాక్స్లో భయ్య మనం మోస్ట్లీ ఒక ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోండి. ఫస్ట్ హాఫ్కి 5కి 5 అవుట్ ఆఫ్ రేటింగ్ ఇచ్చి వచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్క సస్పెన్స్ పెట్టి ఎక్కడ రివీల్ చేయాలో అక్కడే రివీల్ చేసి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నడుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం బాగా నడుతుంది, బట్ తర్వాత నుంచి అయితే హీరోయిన్ ఎండింగ్ పార్ట్కి వస్తుంది, అంటే హీరోయిన్ అసలుకి ఏం జరిగింది, హీరోకి హీరోయిన్కి ఏం జరిగింది అనే స్టోరీ ఏదైతే మనకి పాస్ట్లో చెప్పుకుంటూ వస్తారో ఆ స్టోరీ అనేది ఎండింగ్కి వస్తుంది. సో ఎండింగ్కి వచ్చిన తర్వాత ఏంటంటే హీరోయిన్ అయితే స్పాయిలర్స్ చెప్పుకోవాలి చనిపోతుంది.
సో చనిపోతూ హీరోయిన్ని ఎవరు చంపారంటే హీరో చంపారు. అండ్ హీరో చంపిన విధానం చూసుకున్నట్లయితే ఒక డైలాగ్ అయితే మోస్ట్లీ నాకైతే అనిపించేసింది భయ్, అప్పుడే టక్కున డైలాగ్ వచ్చేసి. ఆ డైలాగ్ కూడా ఒకసారి వినండి. అండ్ ఇప్పుడు డైలాగ్ విన్నారు కదా, ఈ డైలాగ్ అయితే నాకు అనిపించింది, యో చూసుకోబల్లా. సో కంప్లీట్లీ ఆ యొక్క ఏదైతే సీన్ పెట్టారో ఆ సీన్ అనేది అక్కడ అంత బాగా సింక్ అవ్వలేదనేది నాకు అనిపించింది. చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది. సో ఇంకా ఎలా చంపాడు ఆ సీన్ ఏందనేది మీరు మూవీ చూసి ఒకసారి చూసుకోండి. అండ్ దిస్ ద రివ్యూ ఆఫ్ ది ఊరు పేరు బైరవకొన, యాక్టెడ్ బై సందీప్ కిషన్ గారు. అండ్ మోస్ట్లీ ఒక మూవీ కంప్లీట్లీ వాచబుల్ టు థియేటర్ అని చెప్తాను. ఏదైతే ఆ సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉన్నాయో అండ్ కొరియోగ్రఫీ ఉందో అండ్ అలాగే డైరెక్షన్ ఉందో అండ్ డైలాగ్స్ కూడా ఉన్నాయో పర్ఫెక్ట్లీ సూపర్ ఉన్నాయి. బట్ కొన్ని కొన్ని సీన్స్ వల్ల ఏంటంటే మూవీ అనేది మేబీ బడ్జెట్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే క్యాష్ అండ్ క్రూ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క మూవీని కొంచెం హర్రర్గా చూపించాలని ఆ సీన్స్ పెట్టి ఉండొచ్చు. మోస్ట్లీ చూసుకున్నట్లయితే ఓవరాల్ మూవీకి అయితే 5/4 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ వాచబుల్ టు థియేటర్, ఆల్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో అయిపోయింది. హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫ్యాంటసీ డ్రామా ఉంది అండ్ అలాగే ఫుల్లీ కామెడీ లోడెడ్, ఫుల్లీ కామెడీ లోడెడ్ అని చెప్పుకోవాలి మూవీని. అండ్ వెనల్ కిషోర్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీస్ ద రివ్యూ ఆఫ్ ది ఊరు పేరు బైరవకొన గైస్. ఇంకా మీరు ఎవరైనా మూవీ చూడకపోతే తప్పకుండా మూవీని అయితే టుమారో రిలీజ్ అవుతుంది కాబట్టి చూసేయండి. అలాగే ప్రీమియర్స్కి చాలా మంది వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళాలనుకుంటారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇట్లాంటి మోర్ అప్డేట్స్ కోసం క్రేజీ రివ్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.